మార్కపురం ఏబిఎం మిషనరీ ఆస్తులు కాపాడుకోవడానికి ఏ త్యాగానికైనా సిద్ధంగా ఉన్నామని ఏబిఎం మిషనరీ ఆస్తుల పరిరక్షణ కమిటీ సభ్యుడు సండ్రపాటి కాలేబు మాదిగ అన్నారు. నశించాలి మార్కాపురంలో గుండాల అరాజకం కాపాడాలి అన్యక్రాంతమైతున్న క్రైస్తవ ఆస్తులను కాపాడాలి అన్యక్రాంతమవుతున్న ఏబిఎం క్రైస్తవ ఆస్తులను సందపాటి కాలేబు మాదిగ దళిత బహుజన సహ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుణ్ణి ఈనాడు మార్కాపురం నడిబొడ్డున ఉన్నటువంటి ఏబిఎం క్రైస్తవ మిషనరీ ఆస్తులను మార్కాపురంలో క్రైస్తవులు బలిపీఠం లాంటి స్టేజీని నిర్మించుకున్నటువంటి దానిని పడగొట్టి అన్యాక్రాంతం తోటి ఫ్లాట్లు వేయటం జరిగింది. అదేవిధంగా దళిత సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 19వ తారీఖున తలపెట్టిన రిలే దీక్షలు ఆ రిలే దీక్షలలో ఫ్లెక్సీలు కూడా తట్టడం కూడా జరిగింది. అర్ధరాత్రి పూటన ఏబిఎం క్రైస్తవ మిషనరీ ఆస్తులను ఆక్రమించుకున్న అక్రమార్కుడి యొక్క గూండాలు మేము నిర్మించుకున్నటువంటి ఫ్లెక్సీలను కూడా పోలీస్ నిధులుగా ఆడియో కాల్ నిధులుగా ఫ్లెక్సీలు పెట్టుకుని దాన్ని కూడా ఆ రౌడీల చేత చించివేయించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు దీక్షను కూడా భగ్నం చేయడం కూడా పోలీసులు ఎన్నికల నియమావళి ఉల్లంఘిస్తున్నారని చెప్పేసి దీక్షను కూడా భగ్నం చేయడం జరిగింది. ఈ నెల 14 వరకు ఎన్నికల దీక్షలు ఉన్న కారణంగా ఈ యొక్క ఎన్నికల కోడ్ ఉల్లంఘన కార్యక్రమం భాగంగా పోలీసులు కూడా మమ్మల్ని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఈ విషయంలోనే త్వరలోనే క్రైస్తవ ఆస్తుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో త్వరలో కమిటీని తయారు చేసి త్వరలోనే సీఎం గారిని కలవటానికి కూడా జరుగుతుంది. అందుకు ప్రతి ఒక్కరూ క్రైస్తవులు ఏకమై ఈ యొక్క ఆస్తును కాపాడుకోవడానికి ముందుకు రావాలని చెప్పేసి మీడియా ద్వారా నేను సభామూర్ఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.